నేన హరికృష్ణ గారికి రుణపడి ఉంటా, ఎండి రామారావుకి రుణపడి ఉంటా. నాకు సీటి పిచ్చి, నాకు సీటి పిచ్చినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో. అతనికి హక్కు ఉంది ఆ పార్టీలో. 2009లో ఎన్నికల ప్రచారం చేశాడు. నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు, మేమిద్దరం మాట్లాడుకోవచ్చు, కాకపోతే విశ్వాసంగానే ఉంటాం. ఎప్పుడు ఎన్టీఆర్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ సీనియర్ ఎన్టీఆర్ని కానీ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేము. మేము మాట్లాడడం, అతను తిట్టినా కూడా మాట్లాడడం, అతను చంపినా కూడా మాట్లాడడం. ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు అలాంటే మాకు ఇష్టం. నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు, పెద్ద ఎన్టీఆర్ పెట్టారు, చిన్న ఎన్టీఆర్ పెట్టారు. ఈడేవాడండి 420 నా కొడుకు. ఈడే అక్కడ బిచ్చగాడిలాగా జాయిన్ అయ్యి వెన్నుపోటు చే పోడిచిన దొంగ 420 గారు. బిఫామ్ ఇచ్చింది ఎవరండి? అది ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష కాదా? సిగ్గులేదా మాట అనడానికి? బీఫామ్ చేతిలో పట్టుకొని జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అని చెప్పి స్లోగన్స్ ఇచ్చి ఆ రోజేమో ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టలేదా? కొన్ని రోజులు పోతే మా అమ్మ నన్ను పెంచలేదంటాడు ఈయన. అలాంటోడే, అలాంటి రకం ఇదంతానా? ఎందుకండి ఈ మాటలో నాకు అర్థం కాదు. నీకు చంద్రబాబు నాయుడు గారితో వివాదం వచ్చింది, వెళ్ళిపోయి ఒప్పో అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బతుకు. అంతే తప్పించి మాట్లాడితే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిడితే, భువనేశ్వర్ గారిని తిడితే, లోకేష్ గారిని తిడితే నీకు వచ్చేదేంటి? జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే చప్పట్లు కొడతాడు అలాంటి మాటలు మాట్లాడితే. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పుదెబ్బలు కొడతారు. ఆ సంగతి ఎందుకు అర్థం కావట్లేదు ఈరోజు? ఓ మాట్లాడతారు. ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పమనండి, బీఫామ్ ఎవరు ఇచ్చారు? ఎవరు సంతకంతో వచ్చిందో బీఫాము?